హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐకార్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట సో ఉన్న కామన్ డౌట్స్ ఏంటంటే పర్సంటేజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈ పర్సంటేజ్కి ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అనేది చూద్దాం సో ఇప్పుడు రిలీజ్ చేసిన స్కోర్ కార్డ్ ఏంటంటే ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేశారనమాట సో మీకు ఇంకా అఫీషియల్గా ర్యాంక్ కార్డ్ అయితే రిలీజ్ అయితే అవ్వలేదు ఐకార్ వాళ్ళు అయితే ఈ ర్యాంక్ కార్డ్ని అయితే రిలీజ్ చేస్తారు అఫీషియల్గా దానికి ఇంకా వన్ వీక్ లేదా టూ వీక్స్ టైం అయితే పడుతుంది అఫీషియల్గా రిజల్ట్స్కి అయితే వేరే వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట సో ఈ వెబ్సైట్ అయితే కాదు వేరే వెబ్సైట్ ఉంటుంది సో ఫైనల్గా మీకు వచ్చిన రిజల్ట్ స్కోర్ కార్డ్లో ర్యాంక్ని ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం దానికన్నా ముందు మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో సో ఇప్పుడు మీరు చూసిన రిజల్ట్ ఏదైతే ఉందో అది పర్సంటేజ్లో అయితే ఉందన్నమాట సో ఈ పర్సంటేజ్ని ఎలా క్లారికులేట్ చేయాలో చూద్దాం సపోజ్ ఒక పర్సన్కి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయితే వచ్చింది అనుకుందాం ఐకార్ ఎగ్జామ్ని నైంటీ థౌజండ్ పీపుల్ అయితే రాసారనమాట సో నైంటీ థౌసండ్ స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయటం జరిగింది సో మీరు ఇలా అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు మీకు పెట్టిన ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్కి అయితే సో ఒక పర్సన్కి ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయితే వచ్చిందనుకుందాం సో మీరు ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వచ్చిన ఈ పర్సన్ అయితే ఉన్నారో సో అతనికైతే టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ అయితే వస్తుందనమాట సో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అయితే టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ర్యాంక్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఎగ్జాక్ట్గా ఏ ర్యాంక్కి వస్తుందని అయితే చెప్పలేము మనమైతే సో ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ అనమాట సో ఇలా అయితే మనం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు మీ పర్సంటేజ్ని ఇలా అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని సో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనేది చూసుకోండి సో ఈ ర్యాంక్ అనేది రేపు అఫీషియల్గా ర్యాంక్ కార్డ్ మీద అయితే వస్తుందనమాట సో ఎవరికైతే సెవెంటీ పర్సెంట్ అబవ్ అయితే వస్తుందో సో వాళ్ళైతే కన్ఫామ్గా కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇండియాలో ఉన్న టాప్ కాలేజెస్లో సీట్ రావాలి అంటే ఖచ్చితంగా టూ థౌజండ్ ర్యాంక్ బిలో అయితే ఉండాలన్నమాట సో ఎవరికైతే టాప్ కాలేజ్ వచ్చా రావాలి అనే వాళ్ళకైతే టూ థౌజండ్ ర్యాంక్ బిలో అయితే ఉండాలి కానీ మీరు వరి అయితే కామాకండి ఎందుకంటే ఈ కౌన్సిలింగ్లో సిక్స్టీ కాలేజెస్ అయితే ఈ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయటం జరుగుతుంది సో సీట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట సో మీరైతే వరి అయితే కామాకండి సో మీకు నెక్స్ట్ వీడియోలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది డాక్యుమెంట్స్ ఏం కావాలి టాప్ యూనివర్సిటీస్ ఏమున్నాయి వాటిల్లో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేది చూద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అయితే ఆన్లో ఉంచుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్